నమస్తే యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి సో ఫస్ట్ నెగిటివ్ థాట్స్ అనేవి ఉండకూడదు నెగిటివ్ బిలీఫ్స్ ఉండకూడదు అని మీరు అంటూ ఉంటారు ఫస్ట్ మనం ట్రస్ట్ చేసేటప్పుడు బ్లైండ్ బిలీఫ్ అంటే ఒక ఫాదర్ని అయితే మనం ఎలా అయితే బిలీవ్ చేస్తామో అదే విధంగా యూనివర్స్ మనకి ఇస్తుందంటే ఇస్తుంది మనం అడుగుతున్నామంటే అదే ఇంకా బ్లైండ్గా అడగాలని చెప్తూ ఉంటారు చాలామందికి ఏంటంటే కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అంటే ఏ ఎటువంటి పదాలని వాడి మేము యూనివర్స్ని అడగాలి ఎటువంటి పదాలని వాడితే మంచిదని అడుగుతున్నారు సో చాలామందికి అడిగే విధానంలో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అంటుంటారు కాబట్టి సో మాకు అవి కావాలి మేడం ఏమైనా ఎపిసోడ్లో మాకు ఏమైనా అవకాశం ఉంటుందో తెలుసుకోవడానికి అంటున్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఉషా జనరల్గా మనం ఒక థాట్ నుంచి ఇంకొక థాట్కి రావాలన్నా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి రావాలన్నా ఒక చిన్న వర్డ్ కానీ ఒక చిన్న విషయం కానీ సంఘటన జరగాలి కదా ఇప్పుడు మనం లైట్ వేయాలనుకోండి ఏం చేస్తాం స్విచ్ ఆన్ చేస్తాం అంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారి పాస్ అవుతుంది మనకి పాస్ అవుతుంది అలాగే మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్ని తీసేసి పాజిటివ్ ఛాట్ థాట్గా మార్చుకొని యూనివర్స్గా కనెక్ట్ అవ్వడానికి మనకి కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి ఈ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అయిపోవచ్చు తొందరగా అంటే మనం వాటిని రిపీటెడ్గా ఏదో ఒక ఎఫర్మేషన్లో కానీ ఏదో ఒక పనిలో కానీ మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వాటిని తొందరగా కనెక్ట్ అవుతాం అనమాట వీటిని స్విచ్ వర్డ్స్ అని ఎందుకు అంటారంటే వాటిని యూజ్ చేయడం వల్ల ఈ నెగిటివ్ థాట్ నుంచి నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో మనం ఒక రెండు వైర్స్ కలిపేటప్పుడు ఇక్కడ ఆఫ్ చేసామంటే అక్కడ కట్ అయిపోతుంది దాన్ని మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాం మధ్యలో స్విచ్ అనేది ఒకటి ఉంది మనకి అంటే ఈ వర్డ్ మనల్ని యూనివర్స్ని కనెక్ట్ చేస్తుంది అలాంటి వర్డ్స్ ఒక నాలుగు ఉన్నాయన్నమాట ఈ నాలుగు వర్డ్స్ మనం రిపీటెడ్ అంటే చాలా ఉండచ్చు ఉన్నాయి కూడా కానీ ఈ నాలుగు వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మనము తొందరగా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతాం దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే చాంటింగ్ అనమాట చాంటింగ్ ఏం చాంట్ చేయాలి మనం ఓమ్ అనే సౌండ్ని మనం ఛాంట్ చేయడం వల్ల యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతుంది మీకు ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తూ ఉంటాను ఓం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ఒక స్పెల్ చేస్తూ ఉంటే మనకి చాలా ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది సో రోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓమ్ అనే సౌండ్ని మీరు ఛాన్ చేస్తూ ఉండండి అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీరు పాజిటివ్గా చేంజ్ అవ్వడానికి మీకు ఒక దారి అనమాట ఖచ్చితంగా మీరు ఓం అనే శబ్దం వల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా బాగా టైర్డ్ అయిపోయినాము అట్లా అనుకున్నప్పుడు ఓం అనే శబ్దాన్ని మీరు కంటిన్యూస్గా ఛాన్ చేస్తారనుకోండి మీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది తగ్గిపోయి మీలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అనమాట అందుకోసం అని చెప్పేసి ఈ ఓమ్ అనే సౌండ్ని మీరు మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నైట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా ఛాన్ చేయాలి లేదా ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఒక నియమం పెట్టుకొని ఇన్నిసార్లు నేను ఛాన్ చేయాలి ఇలా చేయాలి నేను అని చెప్పేసి ఆ టైంలో ఖచ్చితంగా కూర్చొని చేసినట్లయితే మార్నింగ్ మీరు చేసినట్లయితే డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది డే అంతా కూడా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉంటారు అలాగే నైట్ ఛాన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనలో ఎక్కడన్నా మనము కొంచెం డిప్రెస్ అయ్యాము అని అనిపించినా కూడా ఎగైన్ యూ కెన్ బూస్టప్ యువర్ ఎనర్జీ అనమాట సో దానికి ఈ చాంటింగ్ ఓమ్ అనే సౌండ్ కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఐ కెన్ డూ ఇట్ నేను చేయగలను ఇది నీకు రాదు అని అంట రాదు అనే పదాన్ని తీసేసేయండి నేను చేయగలను ఎస్ ఐ కెన్ నేను దేనినైనా నేను సాధించగలను నా వల్ల ఖచ్చితంగా అవుతుంది ఎందుకు కాదు నేను ఎందుకు చేయలేని పని వేరే వాళ్ళే చేయాలా వేరే వాళ్ళకే కెపాసిటీ ఉందా నేను కూడా చేయగలను ఎస్ ఐ కెన్ రీచ్ మై గోల్ ఐ కెన్ డూ ఇట్ ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ ఇట్లా అనమాట నేను చేయగలను నేను సాధించగలను అనేటటువంటి మీలో ఒక తపన అనేది సంకల్ప బలం అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాటిట్యూడ్ ప్రతి విషయానికి ప్రతి వస్తువుకి కూడా మీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటనకి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి మార్నింగ్ లైఫ్ నప్పటి నుంచి నైట్ వరకు ఒక వంద కాదు నూట యాభై కాదు రెండు వందలు ఎన్ని చెప్పుకోగలిగితే విశ్వానికి అన్ని కృతజ్ఞతలు చెప్పండి మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు ఇచ్చినటువంటి సక్సెస్కి కృతజ్ఞత అని చెప్పండి ఈ కృతజ్ఞత కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది సో ఓం అని ఛాన్ చేస్తూ నేను సాధించగలను నేను సాధించడానికి నాకు శక్తిని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత నా నేను ఏ పనినైనా సాధించగలను అనేటటువంటి పాజిటివ్ థింకింగ్ని మీరు పెట్టుకొని ఇలా ఈ వేలో వెళ్తే కూడా యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతుంది ద నెక్స్ట్ వన్ ఏంటంటే ఫర్ గివ్నెస్ మనల్ని డిప్రెస్ చేయడానికి చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు చేయలేవు నీ వల్ల కాదు జస్ట్ వాళ్ళని ఏంటంటే నేను వాళ్ళని క్షమించి వదిలేస్తున్నాను నన్ను ఎవరైతే నన్ను డిప్రెస్ చేస్తున్నారో వాళ్ళని నేను క్షమించి వదిలేస్తున్నాను నా నేను ఎవరినైనా డిప్రెస్ చేస్తుంటే వాళ్ళని క్షమాపణ కోరుతున్నాను సో ఫర్గివ్ అనేది మీరు ఎప్పుడైతే చేస్తారో మీలో ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పక్కకి వెళ్ళిపోతుంది వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తారు మీరు ఆలోచించడం మానేసి మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలుగుతారు సో ఈ ఫోర్ వర్డ్స్ని మీరు రిపీటెడ్గా వాడటం వల్ల కూడా యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అయిపోవచ్చు మార్నింగ్ లేవగానే చక్కగా ఒక పది పది పదిహేను నిమిషాలు ఓమ్ అనే సౌండ్ని కానీ మీరు చేసినట్లయితే డే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బ్లూమింగ్గా ఉంటుంది అసలు ఆ ఆ బ్లూమింగ్లోనే మీరు ఏదైనా సాధించగలను అనేటటువంటి సంకల్పం మీలో ఎక్కువ అవుతుంది దాంతోపాటుగా ఇంత ఎనర్జీని మీకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత సో మీరు తెలుసో తెలియక ఎప్పుడన్నా ఎవరన్నా మిమ్మల్ని డిప్రెస్ చేస్తే జస్ట్ గివ్ ఎ ఫర్ గివ్ ఫర్ వాళ్ళని క్షమాపణ క్షమించి వదిలేస్తున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్పుకుంటారో అప్పుడు మీలో పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుందన్నమాట ఈ నాలుగు పదాలు ఏం చేస్తాయంటే మనం యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవ్వడానికి మన ఒక ఏసీ వాడాలన్నా ఫ్రిడ్జ్ వాడాలన్నా ఏం వాడాలన్నా మనకు స్విచ్ అనేది ఉపయోగపడుతుంది ఆ స్విచ్ ఎలా ఉపయోగపడుతుందో మన లైఫ్లో యూనివర్స్కి మనకి మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ లాగా అనమాట ఒక స్విచ్ లాగా మనకి ఉపయోగపడుతుంది సో వీటిని ఏమంటారంటే స్విచ్ వర్డ్స్ అంటారు రెగ్యులర్గా వీటిని ఉపయోగించడం వల్ల గ్రాటిట్యూడ్ అనేది ప్రతి వస్తువుకి ఈరోజు నా దగ్గరున్న ప్రతి వస్తువుకి నాకున్న ప్రతి ఎనర్జీకి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను నేను చేసే ప్రతి పనికి కృతజ్ఞత కలిగి ఉన్నాను నా ప్రతి కదలిక అన్నీ కూడా మంచిగా జరిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత మీరు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకుంటే మీలో అంత పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అప్పుడు నెగిటివ్ కూడా మీ దగ్గరికి రాదనమాట సో మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే మీరు ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా డిప్రెషన్లో కూర్చున్న మాకు కష్టాలు ఉన్నాయి మన మన కూడా నేను కామెంట్స్ చూసిన మాకు చాలా కష్టాలు కష్టాలు ఉన్నాయి కష్టాలు దాటుకోవడానికే కదా మనం ఒక మార్గాన్ని ఎత్తుక్కుంటున్నాం అలాంటప్పుడు మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి కొన్ని కొన్ని పనులు మనం చేస్తేనే మనం అలవాటు చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలము అలవాటు చేసుకోననిసేపు నాకు కాదండి అని అంటే కాదు అది ఎప్పుడూ రాదు కానీ మనం అలవాటు చేసుకొని ఆ వేలో మనం వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడే మనకి యూనివర్స్ కూడా మనకి మంచి బ్లెస్సింగ్స్ అనేది ఇస్తుంది అనమాట నేను మార్ను నేను ఇలాగే ఉన్నాను అనంటే ఇట్ వోంట్ బి హ్యాపెన్స్ కదా సో ఈ వర్డ్స్ని యూస్ చేసి అట్లీస్ట్ మీరు హార్డ్గా టెక్నిక్స్ వాడకపోయినా ఫస్ట్ యూనివర్స్కి కనెక్ట్ అవ్వడానికి ఈ ఫోర్ వర్డ్స్ని యూజ్ చేయండి అలా యూజ్ చేయడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు మీలో ఉన్న స్ట్రెంగ్త్ని మీరు అర్థం చేసుకుంటారు సో బెటర్ టు యూజ్ దీస్ స్విచ్ వర్డ్స్ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలామంది అడుగుతూ ఉంటారు ఎటువంటి పదాలని వాడాలి మేము అని సో దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి ఆల్రెడీ చాలా సెషన్స్ అయిపోయాయి నాకు తెలిసి ఇప్పటికీ సో కొత్తగా ఇంకేమైనా స్టార్ట్ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు అండ్ దాంతోపాటు పర్సనల్ సెషన్స్ కావాలి అంటే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటున్నారు ఒకసారి దానికి సంబంధించి పర్సనల్ సెక్షన్స్ అంటే ఉషా చాలామంది ఏంటంటే నా ఉద్దేశపరంగా వాళ్ళు ఒక సెక్షన్ తీసుకుని వదిలేసిన తర్వాత దే అగైన్ ది విల్ గెట్ ఎన్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ బట్ ఏ కంటిన్యూస్ ఇంట్రాక్షన్స్ కావాలి అని అంటే దే హ్యావ్ టు టేక్ ఎ క్లాస్ తెలియాలి మనిషి ఒక్క రోజులో మార్పు రాదు తనలో ఉన్నటువంటి బ్లాగ్స్ని క్లియర్ అంటే ఒక కంటిన్యూస్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉండాలి సో ఆ ప్యాటర్న్ ఫాలో అవడానికి వాళ్ళకి ఒక సెక్షన్ సరిపోతుందా లేదా కంటిన్యూస్ సెక్షన్స్ మేము కంటిన్యూస్ క్లాసెస్కి రావాలని ఇట్ ఈస్ దేర్ అప్ టు యూ వాళ్ళకి వాళ్ళకే వదిలేద్దామని కాబట్టి ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చేసి టూ సెషన్స్ జరుగుతున్నాయి ఎయిట్ ఎయిట్ ట్వంటీకి ఒకటి ప్లస్ నైన్ టెన్ ట్వంటీకి ఒకటి ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ సెక్షన్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి నౌ ఈ మంత్ నుంచి లెవెన్త్ అండ్ ట్వెల్త్ సెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి మెడిటేషన్ మెడిటేషన్ క్లాస్ కూడా సెవెంత్ గ్రూప్ స్టార్ట్ అవుతుంది దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ సో కింద స్క్రోల్ అవుతుంది నెంబర్కి కాంటాక్ట్ అయితే దే విల్ గివ్ ద డీటెయిల్స్ బట్ మార్నింగ్ టైం మాత్రం క్లాసెస్ మాత్రం హైలీ ఇంపాసిబుల్ విషా ఓన్లీ ఈవినింగ్ ఓన్లీ ఈవినింగ్ ఎందుకంటే మార్నింగ్ టైం ఐ వాజ్ ఫుల్ బిజీ కాబట్టి ఈవినింగ్ టైం క్లాసెస్ వు ఆర్ నౌ ఐఎమ్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ పవర్ మెడిటేషన్ క్లాసెస్ ఇన్ ద మార్నింగ్ సెక్షన్ అంటే బ్రహ్మముహూర్తంలో లేవగలను అని అనుకునే వాళ్ళకి మాత్రమే నేను పెడతాను అది వాళ్ళకి ఏంటంటే నేను ఆఫ్టర్ ట్వెల్త్ అది మాత్రం ఓన్లీ ట్వంటీ వన్ ఉంటుంది ఎక్కువ ఉండదు ట్వంటీ వన్ డేసే ఉంటుంది ట్వంటీ వన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఓకే డేస్ మాత్రమే ఉంటుంది దాంట్లో నో ఇంటరాక్షన్స్ జస్ట్ ఏంటంటే కూర్చోవాలి ఆ ఎఫర్మేషన్స్ అవి వినాలి మెడిటేషన్ చేయాలి జస్ట్ లీవ్ అవ్వడమే అంతే సో అది కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను దట్ దాని గురించి నేను మార్చిలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ